హాయ్ దిస్ ఇస్ సురేష్ ఈరోజు మనము హైపర్బోలా లో ప్రాబ్లం చేద్దామండి ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్ హైపర్బోలా ఈజ్ ఫైవ్ బై ఫోర్ దెన్ ఫైండ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ఇట్స్ కాన్జిగడ్ హైపర్బోలా దీని మీనింగ్ ఏంటంటే ఒక హైపర్బోలా ఎసెంట్రిసిటీ ఎంత ఇచ్చాడు ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా ఓకే ఎంత ఇచ్చాడు వాడు ఈ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై ఫోర్ ఇచ్చాడు అని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కాన్జిగఢ్ హైపర్బోలా ఎసెంట్రిసిటీ అడుగుతున్నాడు అయితే ఇక్కడ కాంజ్ఘడ్ హైపర్బోలా ఎసెంట్రసిటీ మనం ఈ అనుకుందామండి ఆ రిలేషన్ ఏమనుకుందామంటే లెఫ్ట్ ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎసెంట్రిసిటీ ఆఫ్ కాంజుగేట్ హైప్రబోలా ఓకే కాంజుగేట్ హైపర్బోలా ఈజ్ ఈక్వల్ టు ఈ డాస్ అనుకుంటున్నాం ఇప్పుడు ఆ రెండింటికి రిలేషన్ ఏంటంటే వన్ బై ఈ స్క్వేర్ ప్లస్ వన్ బై ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ అండ్ ఇది రిలేషన్ అండి దీన్ని బట్టి వన్ బై ఫైవ్ బై ఫోర్ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఈడియా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ కదండి సో ఏమైంది ఇప్పుడు మనకి వన్ బై ఫైవ్ బై ఫోర్ హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి ట్వంటీ ఫైవ్ బై సిక్స్టీను అది రివర్స్ అయిపోద్ది అంటే పైకి కిందకి వెళ్ళిపోద్దండి సిక్స్టీన్ బై ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ బై ఈ వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ అండి సో వన్ బై ఈ వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ సిక్స్టీన్ బై ట్వంటీ ఫైవ్ సో ఏమైందండి వన్ బై ఈ వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ మైనస్ సిక్స్టీన్ నైన్ బై ట్వంటీ ఫైవ్ అండి సో ఏమైందండి ఇప్పుడు మనకి సో ఈ వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ బై నైన్ అండి సో ఈ వన్ ఈజ్ ఈక్వల్ ఏమైందండి రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ బై నైన్ ఎంత వచ్చిందండి మనకి ఇప్పుడు ఫైవ్ బై త్రీ వచ్చిందండి ఈ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై త్రీ అంటే అర్థం ఏంటండి ఎసెంట్రిసిటీ సిటీ ఆఫ్ కాంచుగేడ్ హైపర్బోలా ఎంత వచ్చిందని మనకి ఈ డాష్ అన్న వన్ అన్న ఒకటేనండి పెద్ద ప్రాబ్లం కాదు ఫైవ్ బై త్రీ వచ్చింది ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే రిలేషన్ అండి ఈ రిలేషన్ తెస్తే ఈజీ చేయొచ్చు వన్ బై ఈ స్క్వేర్ ప్లస్ వన్ బై ఈ వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ అదే ఈ డాష్ స్క్వేర్ అని కొంతమంది రాస్తారు ఈ వన్ స్క్వేర్ అని కొంతమంది రాస్తారండి పెద్ద ప్రాబ్లం కాదు ఇదండి ఈ వీడియో ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ప్లేలిస్ట్లో ఉన్నాయండి అవి కూడా చూడండి థ్యాంక్ యూ దిస్ ఇస్ సురేష్